Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొన్న గొర్రెల కాపరి నేడు వాలీబాల్ ప్లేయర్ సందడి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఉండవల్లి శ్రీదేవి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్గా ఉంటారు. రాజకీయ ఆరోపణలు వ్యాఖ్యలతో ఎప్పుడూ ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతూనే ఉంటారు. కేవలం రాజకీయాల పరంగానే కాదు, సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక పనితో ఆమె నిత్యం వార్తల్లోనే ఉంటారు. మొన్న గొర్రెల కాపరిగా అందరి ఫోకస్ తనపై పడేలా చేసిన ఆమె ఇప్పుడు సరదాగా వాలీబాల్ ప్లేయర్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తాజాగా ప్లేయర్ అవతారం ఎత్తారు. అది కూడా వాలీబాల్ ప్లేయర్గా మారారు. జస్ట్ బాల్ పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాదు, అక్కడ ఉన్నవారితో కలిసి కాసేపు వాలీబాల్ ఆడి సందడి చేశారు. తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో పలకలూరు గ్రామంలో పిల్లలు వాలీబాల్ ఆడుతుండడం గమనించిన ఆమె తాను కూడా వాలీబాల్ ఆడాలని అనుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కారు నుంచి కిందకి దిగారు. వాలీబాల్ కోర్టులో కడిగిపెట్టి స్ట్రైకింగ్ చేశారు. బాల్ లిఫ్ట్ చేయడంతో సహా సర్వీస్ కూడా సూపర్గా చేశారు. ఆ పిల్లలతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. స్వయంగా ఎమ్మెల్యే అయి ఉండి వాలీబాల్ ఆడుతుండడంతో అటువైపు వెళుతున్న వారంతా అక్కడ ఆగి కాసేపు ఆమె ఆటను చూసి ఆశ్చర్యపోయారు. అది కూడా చీరకట్టుతో ఉన్న ఆమె వాలీబాల్ ఆడడం అందరినీ షాక్ గురిచేసింది. ఎమ్మెల్యే అంటే వాలీబాల్ ఆడుతున్నారు అనుకుంటూ అక్కడే ఆగిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన చిన్నతనంలో తోటి స్నేహితులతో కలిసి ఆటలు ఆడిన సంగతి గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ పిల్లలతో కలిసి ఆడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఎమ్మెల్యే శ్రీదేవి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆమె గొర్రెల కాపరిగా కూడా మారారు. తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో ఓ దేవస్థానం కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో రోడ్డుపై భారీగా మేకలు కనిపించాయి. వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే శ్రీదేవి తలపాగా కట్టి చేత కర్రబాటి కాసేపు మేకల కాపరిగా మారిపోయారు. అచ్చం గొర్రెల కాపరిలా వాటి వెంట ఆమె నడిచారు. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు ఎమ్మెల్యే శ్రీదేవిని చూసి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే అంటే మేకలు గాయడం ఏంటని నివ్వెరపోయారు.